అలాగే వాళ్ళకేమి అంటే ఈయనలాగా పాదయాత్రలు అది ఏమి చేయరు జగన్ మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నేతలు మరి చేస్తారు లేదు తెలియదు ఇప్పుడు చేసేదంతా నారా లోకేష్ గారు లేదంటే రేపొద్దున్న జనసేన నుంచి వారా అయితే పేరుతో ఆయన ఇప్పుడు ఆల్రెడీ యువశక్తిని ఆయన కూడా ఏదో స్టార్ట్ చేస్తున్నారు కదా ఈ రెండింటిని టార్గెట్ చేసుకుని ఈ జీవో విడుదల చేశారా వాటి మీద కూడా ఈ ఆంక్షలు పెట్టి వాటిని ఏమైనా కంట్రోల్ చేయాలనే ఉద్దేశం ఉందా ఉండొచ్చేమో చేయరు కాకపోతే రోడ్ షో అంటే గనక ఈ టైప్ ఏది వెహికల్ మీద వెహికల్ మీద రోడ్ షో అయితే ఎలా చేయరు కదా రోడ్ షో కాదు కదా అది ఎప్పుడు ఇప్పుడు మామూలుగా పాదయాత్రను కూడా అడ్డుకుంటారు లేదా వీళ్ళు రూట్ ఇస్తారు హైవే ఏది మెయిన్ రోడ్లుండేటట్టులోకి వెళ్లకు చేస్తారనుకుంటా అది చేస్తే తప్పే అవుతుంది తను అనుభవించి లోకేష్ను అడ్డుకున్నటువంటి దుర్మార్గం అవుతుంది అది పోనీ ఎలా ఎందుకంటే తను తిరుగుతున్నటువంటిది ఇప్పుడు జగన్ అయితే అట్లాగే ఊళ్ళలోకి వెళ్ళాడు కదా ప్రతి వాడ వెళ్ళకపోయి ఉండొచ్చు నేను ఇంకో రెండు మూడు వాడలు వెళ్తాను అంటు అని ఉండొచ్చు కాబట్టి కానీ ఈ జీవోలో ఒక కీలకమైన అవసరం అర్థం కానీ అత్యవసర పరిస్థితి అయితే పర్మిషన్ తీసుకొని జిల్లా ఎస్పీదో లేదంటే పోలీసులు పర్మిషన్ తీసుకొని పెట్టండి అని రాజకీయాల్లో అత్యవసర పరిస్థితి అనేది ఏముంటుంది రాజకీయ సభ పెట్టడమే అత్య అది అత్యవసరం కాదనుకుంటే అత్యవసరం కాదు కానీ పార్టీ వాళ్ళకి అత్యవసరమే అవసరం అది అత్యవసరం కన్నా అవసరం అని అనలేము అంటే ఒక రకంగా ఇవ్వమనా పర్మిషన్ ఇవ్వమనా అది సీరియస్ అనిపించకపోతే ఎస్పీకి ఇంకా పర్మిషన్ రాదా అంతే అత్యవసరం అనేది ఎప్పుడు అంటే సహజంగా మీరు ఏదన్నా ఎవరైనా చనిపోతారు అక్కడ ఇన్సిడెంట్ జరిగి అక్కడ సంతాప సభ లాంటిది పెట్టడం పొలిటికల్గా పొలిటికల్ సంతాప సభ అత్యవసర సభ కాదు అంటే రాజకీయ పార్టీల నాయకులు పోయినప్పుడు అదే వాళ్ళ సంతాప సభలు కాదు